రేపు మన మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కాబోతుంది. అకార్డింగ్ టు యూ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ టైమ్ లో ఉండాల్సిన యుఫోరియా ఉందనుకుంటున్నావా? 100కు 100% లేదనే అనుకుంటున్నాను. ఏమో నేను రీమేక్ సినిమాలని ఎంకరేజ్ చేయలేను. నాకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అత్యంత అవి అంటే వీరాభిమాన్ అంటారు కదా ఆ టైప్లోనే, కానీ నిజంగా రీమేక్ సినిమాలని నిజంగా ఎంకరేజ్ చేయలేకపోతున్నాను. నేను బెంగళూరులో ఉంటాను, బెంగళూరులో చాలా వరకు షోస్ ఇంకా ఫుల్ అవ్వలేదు చెప్పాలంటే. అలా ఎలా అంటారు, విజయవాడలో హైదరాబాద్లో ఫాస్ట్ ఫీలింగ్ ఉన్నాయి బుకింగ్స్. ఫాస్ట్ ఫీలింగ్ అని నువ్వే అంటున్నావు కదా, అసలు మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఉండాలి, అన్నీ అయిపోయి రెడ్ మార్క్ లేదా మనకి అసలు బ్లాక్ మార్క్ వస్తుంది చూడు, అసలు టికెట్లు దొరకకూడదు, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు కదా. అందులో నాకు తెలిసి ఈ సినిమాకి ఎఫెక్ట్ ఏంటి, ఆచార్య సినిమా బాగలేదని చెప్పి ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. బట్ సినిమా సినిమాకి ఏది పట్టించుకోవాల్సిన అవసరం లే. ముఖ్యంగా నాకు రీమేక్ సినిమాలు అంటే నచ్చదు. ఎందుకని రీమేక్స్ కి మనం తగిన, ఎందుకంటే నాకు రీమేక్స్ అనేవి చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసుకో, దాని తర్వాత అప్పట్లో కదరాయుడు చూసుకో, అండ్ గబ్బర్ సింగ్ చూసుకో, ఇవన్నీ కూడా రీమేక్స్ ఏ. అండ్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో 80% సక్సెస్ రేట్ రీమేక్ మూవీస్ ఉన్నాయి. అలానే శంకర్ దాదా జిందాబాద్ కూడా ఉంది కదా, మరి అది అది డిజాస్టర్ కదా, అటర్ ఫ్లాప్ కదా. మరి అలా చూసుకుంటే చాలా ఫ్లాప్ మూవీస్ కూడా ఉన్నాయి. మనము ఆల్రెడీ సినిమా నీకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం మనం, ఓటీటీ వచ్చిన తర్వాత ప్రతి సినిమాని సబ్ టైటిల్లో చూసేస్తున్నాం, కొన్ని కొన్ని ఛానల్స్ డబ్బింగ్ కూడా ఇచ్చేస్తున్నాయి, అంటే హిందీలోనో మన మన తెలుగు భాషలోనో దేంట్లోనో అందరం అన్ని చూసేస్తున్నాం. మళ్ళీ అదే సినిమాని మన నేటివిటీకి తగ్గట్టుగా చూడాలంటే మనకి ఎలా, నాకు నిజంగా అర్థం కావట్లే. వందల రైటర్స్ ఉన్నారు, మంచి మంచి క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక మాట చెప్తే చాలు కదా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఏ రేంజ్లో ఉన్నారు, ఆయన అనుకుంటే ఆయన దగ్గరికి అందరూ వెళ్తారు, ఆ స్టార్. మరి అలాంటి వ్యక్తి ఒకసారి నువ్వు గమనించుకో, ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన రీమేక్ చేస్తూ వచ్చినారు, అది ఓకే, కానీ ప్రజెంట్ రీమేకులు కరెక్టా? ఇప్పుడు లూసిఫర్ అనే సినిమా గురించి నీ అభిప్రాయం ఏంటి? లూసిఫర్ నా ప్రకారంగా అది అది బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా లూసిఫర్లో కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే బాగా నచ్చాయినారు, అంతే. అది ఎపిక్ సూపర్ బ్లాక్ బస్టర్ అంటే ఒప్పుకోను. రీమేకులు ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య సినిమాతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు నష్టపోయి ఉన్నారు. కావాల్సిన ఒక సినిమా గాడ్ ఫాదర్ తీసుకో, దీనికి ప్రీ ప్రొడక్షన్ కానీ ఇదంతా కూడా తక్కువే, సో బడ్జెట్ పరంగా పెద్దగా ప్రొడ్యూసర్ కి ఖర్చు అయ్యేది ఉండదు, అలానే కొనుక్కున్న వాళ్ళు కూడా కొంచెం సేఫ్ జోన్ ప్రైసెస్ తోనే కొనుక్కుంటారు. సో ఇది ఒక సేఫ్ జోన్ మూవీ అనుకోవచ్చు. ఒక బిజినెస్ స్ట్రాటజీ పరంగానే ఈ రీమేక్ జోన్కి వెళ్ళారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఏం సేఫ్ జోన్? మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే కదా, ఇక్కడ లొకేషన్స్ ఎత్తుకోవాల్సిందే కదా. ఇప్పుడు లూసిఫర్ లాంటి సినిమా ఎక్కడ కేరళనో తమిళనాడు ఎక్కడో తీసింటారు, మన చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా ఇక్కడిక్కడ తీయాలి కదా, లొకేషన్స్ కి డబ్బులు పెట్టాల్సిందే, ఆర్టిస్ట్లకి రెమ్యునరేషన్ తీసుకోవాల్సిందే, అంతా అంతే. ఇప్పుడు మళ్ళీ డైలాగులు కూడా మళ్ళీ ఒకసారి రీరైట్ చూసుకోవాలి, ఆ వర్షన్ నుంచి ఈ వర్షన్ చూసుకోవాలి, అంతా టైం అవుతుంది. దాని బదులు ఒక మంచి కాన్సెప్ట్ తో కొత్త సినిమాలే తీయొచ్చు కదా, ఎందుకు రీమేక్ వెళ్తున్నారు అని. సిబయ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సినిమా నువ్వు అంటున్నావు, చిరంజీవి గారు సైరా తీశారు, ఓకే హిట్ అయినా, ఓకే ఖైదీ 150 తీశారు, ఇప్పుడు అది రీమేకే, పోస్టర్ అయింది, ఆచార్య స్ట్రైట్ మూవీ హిట్ అయిందా? సో చిరంజీవి గారు ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, సో ఆయన ఏం చేసినా ఆలోచించే చేస్తారు. ఇట్లా రీమేక్స్ వెళ్ళడం కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు డబ్బులు మిగిలే ఒక సాధనంగానే ఈ రీమేక్స్ ని పరిగణించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ సినిమా పోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆచార్య సినిమా ఉంది, ఆచార్య స్ట్రైట్ మూవీ, ఆచార్య స్ట్రైట్ మూవీ పోయినా కూడా దర్శకుడి ఎఫర్ట్ ఉంటుంది కదా, అతను కొత్త కథ రాసుకున్నాడు, ఏదో ట్రై చేశాడు, రామ్ చరణ్ కూడా నటించాడు, ఆ తండ్రి కొడుకులు ఇద్దరు నటించారు, అది పోయింది, పోయినా కూడా అది ఖచ్చితంగా స్ట్రైట్ మూవీ. ఇప్పుడు ఈ గాడ్ ఫాదర్ విషయంలో ఏదో ఒకటి తేడా కొడితే ఒరిజినల్ ని కూడా చెడగొట్టినట్టే కదా. ఇప్పుడు చాలా సినిమాలు నీకు కూడా తెలుసు కార్తికే, చాలా సినిమాలు ఉన్నాయి క్లాసిక్స్ ని టచ్ చేయకూడదు అని మనం అనుకుంటాం, మళ్ళీ ఎందుకు వాటిల్లోకి వెళ్ళాలి? క్లాసిక్స్ ని టచ్ చేయకూడదు బట్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ గారు ఉండేది గంటసేపే, కానీ మోహన్ రాజా గారు రీసెంట్ ఇంటర్వ్యూ చెప్పారు ఈ గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి గారి క్యారెక్టర్ 2.5 గంటలు ఉంటుందంట. సో ఇలాంటి చేంజెస్ మన సెన్సిబిలిటీస్ తగ్గట్టు మారిస్తే యాక్సెప్ట్ చేయొచ్చేమో రీమేక్ అయినా కూడా. ఓకే, అంటే రీమేక్ తీసుకున్నా కూడా నీ ఉద్దేశం ప్రకారం చేంజెస్ చేసి తీసుకోవచ్చు? మన సెన్సిబిలిటీస్ తగ్గట్టు, మక్కీకి మక్కి తెంచకుండా మన సెన్సిబిలిటీస్ తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తే రీమేక్ అయినా కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తారు.
రీమేక్ అనేది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ గానే చూడాలి, తప్పితే అదొక మోస ధోరణిగా ఏదో కాపీ పేస్ట్ లా చూడడం మన ప్రేక్షకులు మానుకుంటే బాగుంటదని చెప్పి నా అభిప్రాయం. నా అభిప్రాయం అయితే నాకు ఎంతో మంది రచయితలు ఉన్నారు కదా, ఎంతో మంది కొత్త కొత్త క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరకు పోయి తీస్తే సరిపోతుందని, మెగాస్టార్ చిరంజీవి గారికి సరిపోతుంది కదా అని. ఏమో ఓకే, ఎవడి అభిప్రాయాలు నా ప్రకారం నేను కరెక్ట్, నీ ప్రకారం నువ్వు కరెక్ట్. రేపు గాడ్ ఫాదర్ రిలీజ్ అవుతుంది కదా, చూద్దాం దాని రిజల్ట్ ని బట్టి మళ్ళీ మనము థర్స్డే మాట్లాడుకుందాం. రేపు వెనస్డే కదా, థర్స్డే బ్లాక్ అవుతుంది ఇండస్ట్రీ వర్గాల టాప్ కూడా బ్లాక్ బస్టర్ అవుట్పుట్, మీన్ బ్లాక్ బస్టర్ అవుట్పుట్ ఉంది గాడ్ ఫాదర్ కి. సో సినిమా హిట్ అవుతుంది. ఈ రీమేక్స్ అనేవి నిజంగా మంచి ఎక్స్పెరిమెంట్ గానే చూడాలి భవిష్యత్తులో కూడా. మనం అనవసరంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాం రీమేక్స్ పై, నథింగ్ రాంగ్. భీమ్లా నాయక్ సినిమా ఉందండి, 100 crore షేర్ వసూలు చేసిన సినిమా. ఒకవేళ నిజంగా అదే భీమ్లా నాయక్, ఏ సినిమా రీమేక్? భీమ్లా నాయక్ అయ్యప్పను కోశ్యం, అయ్యప్పను కోశ్యం కదా. దానికి ఎంత బడ్జెట్ అయింది, దీనికి ఎంత బడ్జెట్ అయింది? తీసుకున్నప్పుడు ఇందాక నువ్వు ఒక పాయింట్ ఇచ్చావు, ప్రీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుందని. ఇక్కడ తగ్గట్లే పెరుగుతోంది. ఇక ఎందుకు ఆ రీమేక్ తీసుకునే బదులు మంచి కాన్సెప్ట్ రావచ్చు కదా. నా ఉద్దేశం ప్రకారం కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించి ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాన్ని ఆదరించడమే కరెక్ట్ అని. అలానే రేపు గాడ్ ఫాదర్ ఫ్లాప్ అవ్వాలని కాదు, ప్రతి సినిమా హిట్ అవ్వాల్సిందే. కానీ నెక్స్ట్ నుంచి అయినా రీమేక్లు తీయకుండా స్ట్రైట్ మూవీస్ తీయాలనేది నా ఉద్దేశం. ఓకే వద్దంటున్నావు కదా, విక్రమ్ వేద సినిమా తీశారు బాలీవుడ్ వాళ్ళు, హిట్ టాక్ వచ్చింది కదా సినిమా, హిట్ టాక్ వచ్చింది. కానీ ఆల్రెడీ విక్రమ్ వేద తమిళ్ లో చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు, వాళ్ళ ఆ హీరోతో పోలుస్తారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, మోహన్ లాల్ ది నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయింది. ఆయనతో మెగాస్టార్ చిరంజీవిని పోల్చలేం కదా. కానీ కొంతమంది ఏం చేస్తారు, పోలికని తెస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా మనం రీమేక్స్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్స్ ని మనం పాత క్యారెక్టర్స్ ని గుర్తు తెచ్చుకుంటాము, క్లాసిక్ లో ఉన్న క్యారెక్టర్స్ ని. అలాంటప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన నటన ఇంకా మనకి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు ఆయన తోపు, ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఇక్కడ మళ్ళీ మనకి మోహన్ లాల్ గుర్తు రారని గ్యారంటీ ఏంటి? సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ పెట్టారు, సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ ఎందుకో నాకు అంతగా అనిపించట్లేదు. తర్వాత సత్యదేవ్, అక్కడ వివేక్ ఒబరాయ్, వాళ్ళందరూ మనకు గుర్తు. లూసిఫర్ నువ్వు కూడా చూసావు, మరి ఆ ప్రకారం చూసుకుంటే నాకు ఈ సినిమాలో ఎక్కట్లే. అదే చెప్పేది నేను, రీమేక్ అంటే నాకు పాత సినిమానే గుర్తొస్తుంది. ఇంకా నేను సినిమా చూసినంతసేపు నాకు ట్విస్ట్లు అన్ని తెలిసిపోయి ఉంటాయి. సరే ఇంకా మా వాళ్ళే, మా మెగాస్టార్లే, మా వాళ్ళలే చూడాలి అంతే. అక్టోబర్ 5న నీ వాదం కరెక్ట్, నా వాదం కరెక్ట్, రిపోర్ట్ డిసైడ్ చేస్తాం. ఓకే, నేను నా స్టిక్, నీ స్టిక్. ఓకే, థాంక్యూ.